ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ బ్లాగ్ అనమాట. ఈ రోజు మా గుంటూరు ఫేమస్ అయిన బొంబాయి చట్నీ చూపిస్తాను, రండి. చాలా యమ్మీ యమ్మీగా, డెలీషియస్ గా, ట్యాంగీగా ఉంటది. ఇడ్లీలో తింటే నెక్ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఇంగువ, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగానే ఇంత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు గుజ్జు తీసి దీనిలో వేసేయాలి. చింతపండు రసం ఇలా ఇప్పుడు నీట్గా మిక్స్ చేసేసుకున్నాం. ఇలా నీట్గా గుజ్జు అంతా తీసేసుకొని వాటర్తో పాటు దానిలో వేసేసుకోవాలి. అది మరగాలి. పక్కన ఇది మరుగుతున్నప్పుడు శనగపిండి కొంచెం 2 స్పూన్స్ అన్నమాట వాటర్లో మిక్స్ చేయాలి. ఇప్పుడు శనగపిండి మొత్తం దీనిలో వేసేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం దీంతో పాటే. కావాలి అనుకుంటే కన్సిస్టెన్సీని బట్టి మనం మళ్ళీ కావాలంటే వాటర్ యాడ్ చేస్తాం. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు యాడ్ చేద్దాం. పసుపు, ఇది బాగా మరగాలి. ఇప్పుడైతే బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేస్తాం.